దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము మే 13 చదువుచున్నాను. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు వెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. 2వ సమయేలు 11లో నున్న దావీదు యొక్క 3వ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానము ఉన్నది. మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము మోసమును మనము చూచుచున్నాము. మన వివరమైనను సరే బాహ్యంగా ఎంతో మంచిగా చక్కని వారుగా మనం కనిపించినప్పటికీ అంతరంగంలో సమానంగా చెడిపోయిన వారము, మురికి రోత మలినముతో నిండిన వారముగా ఉన్నాము. మన జీవితంలో సత్యమనున్నది లేదు. మన నిజస్థితి ఎరుగుటకు మనకు ఇష్టం లేదు. దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనము బాధపడుచున్నాము. మన అహమునకు దెబ్బ తగులుచున్నది. అందువలననే దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొనుచున్నారు. ఇప్పుడు 2వ సమయేలు 11లోని దావీదు కథను చూచెదము. బాల్యము నుండే దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు, జ్ఞాని, యథార్థపరుడు, మంచివాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడిన వాడు కూడా. ఇలాగూ అనేక సంవత్సరములు మంచి జీవితమును జీవించెను. అయితే తనకు తెలియకుండగానే తన అంతరంగంలో ఎక్కడో ఆ చెడు స్వభావము దాగియున్నది. దేవుడు దానిని మార్చితేనే గాని దావీదు విస్తారముగా వాడబడుటకు వీలులేదు. 2వ సమయేలు 11వ అధ్యాయంలోని ఈ సందర్భము దావీదు దేవుడు తనను ఏ విధముగా చూచుచున్నాడో ఆ విధముగా తను తాను చూచుకున్నటకే సంభవించెను. దావీదు యుద్ధవీరుడు, పరాక్రమశాలి. యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు యెరూషలేములో ఇంటి వద్దనే కూర్చుండి ఉన్నాడు. ఇదేదో చిన్న తప్పిదముగానే కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే. 2వ వచనంలోని పరాక్రమశాలి అయిన దావీదు ప్రొద్దుగ్రుంకువేళ వరకు నిద్రించుటను చూచుచున్నాము. ఇదే రీతిగా అనేకులు తాము మేల్కొని ఉండవలసిన సమయమందు నిద్రించుచూ ఉందరు. సాతాను బహుదుష్టుడు, యుక్తిగల శత్రువని జ్ఞాపకం ఉంచుకొనుము. మోసంలో పడి వీరుడైన దావీదు కూడా సోమరివాడయ్యను. దానిని ఆధారముగా తీసుకొని దావీదును పడగొట్టుటకు సాతాను ప్రయత్నించెను. తీరుబడిగా రాజనగరు మిద్దె మీద నడుచుచున్న దావీదుకు శోధన ఎదురయ్యెను. దానిని జయించలేక దావీదు పాపం చేశెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.